హాయ్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అవర్ టోఫెల్ క్లాస్ ఈరోజు మన టోఫెల్ క్లాస్లో ఫోర్త్ క్లాస్ లిజనింగ్ సెషన్ టూ గురించి తెలుసుకుందాం ముందుగా ఒకకాబిలరీ ఫస్ట్ వర్డ్ ఫినిష్ ఫినిష్ అంటే కంప్లీట్ చేయడం ఏదైనా ఒక వస్తువు ఒక విషయాన్ని పూర్తి చేయడాన్ని ఫినిష్ అంటారు ఐ విల్ ఫినిష్ మై హోంవర్క్ బిఫోర్ డిన్నర్ డి డిన్నర్ కంటే ముందే నా హోంవర్క్ని ఫినిష్ చేస్తాను నెక్స్ట్ హోంవర్క్ హోంవర్క్ అంటే టాస్క్ అసైన్ బై టీచర్స్ టు డూ ఎట్ హోమ్ ఇంటి వద్ద చేయడానికి ఇచ్చినటువంటి టీచర్స్ ఇంటి వద్ద చేయడానికి ఇచ్చినటువంటి పనిని ఇంటి పనిని హోంవర్క్ అంటారు ఆఫ్టర్ స్కూల్ ఐ మస్ట్ డూ మై మ్యాథ్స్ హోంవర్క్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను నా మ్యాథ్స్ హోంవర్క్ని ఖచ్చితంగా చేస్తాను నెక్స్ట్ డార్క్ డార్క్ అంటే ద యాబ్సెన్స్ ఆఫ్ లైట్ నాట్ బ్రైట్ లైటింగ్ లేకుండా ఉండడాన్ని చీకటిగా ఉండడాన్ని డార్క్ అంటారు ఇట్ గెట్స్ డార్క్ అవుట్ సైడ్ వెన్ ద సన్ గోస్ డౌన్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత బయట అంతా కూడా డార్క్గా ఉంది అంటే చీకటిగా ఉంది ఇట్ గెట్స్ డార్క్ అవుట్ సైడ్ వెన్ ద సన్ గోస్ డౌన్ సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత అంతా చీకటిగా ఉంటుంది టార్చ్ టార్చ్ అంటే ఏ హ్యాండ్ హెల్డ్ లైట్ సోర్స్ లైక్ ఏ హ్యాండ్ హెల్డ్ లైట్ సోర్స్ లైక్ ఏ ఫ్లాష్ లైట్ చేత్తో పట్టుకున్నటువంటి ఒక ఫ్లాష్ లైట్ లాంటి లైటింగ్ సోర్సెస్ని టార్చ్ అంటారు ఊ యూజ్డ్ ఏ టార్చ్ టు ఎక్స్ప్లోర్ ద డార్క్ కేవ్ చీకటి గుహలోకి వెళ్ళినప్పుడు మనం టార్చ్ను ఉపయోగిస్తాము వీ యూజ్డ్ ఏ టార్చ్ టు ఎక్స్ప్లోర్ ద డార్క్ కేవ్ నెక్స్ట్ వామ్ హ్యావింగ్ ఏ హై టెంపరేచర్ నాట్ కోల్ చల్లగా లేకుండా ఎక్కువ టెంపరేచర్గా ఉండడాన్ని ఎక్కువ వేడిగా ఉండడాన్ని వామ్ అంట వామ్ అంటే వెచ్చగా ఉండట ఐ పుట్ అయిపోతే వామ్ స్వెటర్ టు స్టే కోజీ ఇన్ ద వింటర్ నేను వింటర్లో వెచ్చగా ఉండడం కోసం ఒక వెచ్చని స్వెటర్ని వేసుకుంటాను ఐ పుట్ ఆన్ ఏ వామ్ స్వెటర్ టు స్టే కోజీ ఇన్ ద వింటర్ నెక్స్ట్ క్లాత్స్ క్లాత్స్ అంటే ఐటమ్స్ యూ వేర్ ఆన్ యువర్ బాడీ క్లోత్స్ అంటే దుస్తులు అనమాట మనం శరీరం మీద ధరించేటటువంటి దుస్తుల్ని క్లోత్స్ అంటారు లెట్స్ సెలెక్ట్ అవర్ క్లోత్స్ ఫర్ ద డే ఈ రోజు కోసం క్లోత్స్ని సెలెక్ట్ చేద్దాం లెట్స్ సెలెక్ట్ అవర్ క్లోత్స్ ఫర్ టుడే అవుట్ అవుట్సైడ్ ద ఏరియా బియాండ్ ద వాల్స్ ఆఫ్ బిల్డింగ్ ఒక ఇంటి బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని అవుట్ సైడ్ అంటారు అంటే గోడల బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని అవుట్ సైడ్ అంటారు వీ లైక్ టు ప్లే అవుట్ సైడ్ ఇన్ ద పార్క్ మాకు బయట ఉన్నటువంటి ఆ పార్క్లో ఆడుకోవడం అంటే ఇష్టం వి లైక్ టు ప్లే అవుట్ సైడ్ ఇన్ ద పార్క్ వాటర్ ఏ క్లియర్ లిక్విడ్ వితౌట్ కలర్ ఆర్ టేస్ట్ ఏ టేస్ట్ కానీ కలర్ కానీ లేనటువంటి ఒక లిక్విడ్ నీ పదార్థాన్ని వాటర్ అంటారు వాటర్ అంటే మంచి నీరు మన అందరికీ తెలుసు ఇట్స్ ఇంపార్టెంట్ టు డ్రింక్ వాటర్ టు స్టే హైడ్రేటెడ్ మనం ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండడానికి మనం వాటర్ని తాగాలి వాటర్ని తాగడం చాలా ముఖ్యమైనది ఇట్స్ ఇంపార్టెంట్ టు డ్రింక్ వాటర్ టు స్టే హైడ్రేటెడ్ డ్రింక్ టు కన్జ్యూమ్ లిక్విడ్ త్రూ ద మౌత్ డ్రింక్ అంటే తాగడం మనం నోటి ద్వారా లిక్విడ్ని లోపలికి పంపించడాన్ని డ్రింక్ అంటారు అంటే త్రాగట ఐ లైక్ టు డ్రింక్ జ్యూస్ విత్ మై బ్రేక్ఫాస్ట్ నాకు బ్రేక్ఫాస్ట్లో డ్రింక్ కూడా తాగడం అంటే ఇష్టం అంటారు బ్రేక్ఫాస్ట్తో పాటు డ్రింక్ తాగడం అంటే నాకు ఇష్టం ఐ లైక్ టు డ్రింక్ జ్యూస్ విత్ మై బ్రేక్ఫాస్ట్ నెక్స్ట్ క్లీనప్ టు టైడీ అండ్ పుట్ థింగ్స్ ఇన్ ఆర్డర్ టైడీగా ఉన్నటువంటి అంటే మురికిగా చంద్రబందరగా ఉన్నటువంటి ఆ వస్తువులన్నింటినీ కూడా ఒక ఆర్డర్లో సర్దడాన్ని క్లీనప్ అంటారు క్లీన్ చేయడం అంటాం వీ అప్ ద లివింగ్ రూమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ దేర్ ద హోల్ డే మేము రోజంతా అక్కడ ఆడుకున్న తర్వాత మా లివింగ్ రూమ్ని క్లీన్ చేస్తాము వి క్లీన్ అప్ ద లివింగ్ రూమ్ ఆఫ్టర్ ప్లేయింగ్ దేర్ ద హోల్ డే పుట్ పుట్ అంటే అక్కడ ఉంచుట టు ప్లే సంథింగ్ ఇన్ ఏ స్పెసిఫిక్ లొకేషన్ ఒక ప్రత్యేకమైనటువంటి లొకేషన్లో ఏదన్నా ఒక వస్తువుని కానీ దేనైనా అలా ఉంచడాన్ని పుట్ అంటారు పుట్ యువర్ బ్యాక్ ప్యాక్ బై ద డోర్ బిఫోర్ లీవింగ్ మీ యొక్క బ్యాక్ ప్యాక్ అంటే వెనకాల తగిలించుకున్నటువంటి బ్యాగ్ని మీ బ్యాగ్ని అక్కడ డోర్ దగ్గర మీరు వదిలి వెళ్ళండి పుట్ యువర్ బ్యాక్ ప్యాక్ బై ద డోర్ బిఫోర్ లీవింగ్ నెక్స్ట్ టాయ్స్ టాయ్స్ అండ్ బొమ్మలు ఆబ్జెక్ట్స్ యూజ్ టు ప్లే అండ్ ఎంజాయ్మెంట్ మనం సరదాగా ఆడుకోవడానికి ఉపయోగించేటటువంటి వస్తువులని టాయ్స్ అంటారు వీ హ్యావ్ ఎ బాక్స్ ఆఫ్ టాయ్స్ ఇన్ ద ప్లే రూమ్ మా దగ్గర ప్లే రూమ్లో ఒక బాక్స్ నిండా టాయ్స్ ఉన్నాయి ఓకే ఒకాబులరీ వర్డ్స్ తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఆడియో క్లిప్ వినండి ఆడియో క్లిప్ విన్న తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి త్రీ పిక్చర్స్లో సరైన పిక్చర్ని ఎంచుకోండి listen to the audio look at the pictures and select the correct answer i will finish my homework, homework then clean i will finish my homework then clean i will finish my homework then clean నేను నా హోంవర్క్ ఫినిష్ చేసిన తర్వాత క్లీన్ చేస్తాను దీనికి సంబంధించినటువంటి సరైన పిక్చర్ ఏది yes first picture లో క్లీన్ చేస్తూ ఉన్నారు కాబట్టి first picture is the correct answer నెక్స్ట్ సెకండ్ ఆడియో క్లిప్ ని వినండి లిసన్ టు ది ఆడియో లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ డార్క్ యూజ్ అ టార్చ్ ఇట్ ఇస్ డార్క్ యూజ్ ఎ టార్చ్ చాలా చీకటిగా ఉంది టార్చ్ ని ఉపయోగించండి ఇందులో ఆ టార్చ్ అంటే లైట్ అన్నమాట ఆ లైట్ ని చేతితో పట్టుకుని వెళ్ళేటటువంటి ఆ లైట్ ని టార్చ్ అంటాం ఆ విధంగా టార్చ్ ఉపయోగిస్తున్నటువంటి పిక్చర్ ఎక్కడుంది ఎస్ ఆప్షన్ బిలో వాళ్ళు చిన్న దీపాన్ని పట్టుకెళ్తాను అంటే చేతితో పట్టుకున్నటువంటి దీపం అయినా కావచ్చు లేదా ఒక ఫ్లాష్ లైట్ అయినా కావచ్చు ఏదైనా టార్చ్ అని అంటాం కాబట్టి ఇది కూడా టార్చ్ సో ఆప్షన్ బి ద ద ద కరెక్ట్ ఆన్సర్ లుక్ పిక్చర్స్ అండ్ సెలెక్ట్ కరెక్ట్ ఆన్సర్ ఇట్ ప్లీజ్ ప్లీజ్ వార్మ్ క్లోత్స్ ఇట్ ఇట్ కి సంబంధించినట్టు ఈ ప్లీజ్ వేర్ వామ్ క్లోత్స్ బయట చాలా చల్లగా ఉంది మీరు వెచ్చని దుస్తులు ధరించండి వెచ్చని దుస్తులు అంటే ఏంటి మనం స్వెటర్స్ అంటాం కదా ఆ స్వెటర్స్ లాంటివి మంకీ క్యాప్స్ లాంటివి ష్రాక్స్ ఇలాంటివి ధరించినటువంటి పిల్లలు ఉన్నటువంటి పిక్చర్ ఏది ఎస్ ఫస్ట్ ఫస్ట్ పిక్చర్ ఆప్షన్ ఏలో వీళ్ళందరూ కూడా ఆ వామ్ క్లోత్స్ని స్వెటర్స్ని మంకీ క్యాప్స్ ఇవన్నీ ధరించారు కాబట్టి ఇట్ ఈజ్ కోల్డ్ ప్లీజ్ వేర్ వార్మ్ క్లోత్ అనే దానికి ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ఫోర్త్ పిక్చర్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి లిసన్ టు ది ఆడియో లుక్ అట్ ద పిక్చర్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ ఇట్ ఇస్ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ డ్రింక్ వాటర్ ఇట్ ఇస్ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ డ్రింక్ వాటర్ ఇట్ ఇస్ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ డ్రింక్ వాటర్ బయట చాలా వేడిగా ఉంది మంచి నీరు తాగండి దీనికి సరైన పిక్చర్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏలో వీళ్ళు గొడుగు వేసుకుని అక్కడ నీడలో ఉన్నారంటే బయట చాలా వేడిగా ఉంది కాబట్టి అక్కడ వారు ఏదో తాగుతూ ఉన్నారు సో ఇట్ ఈజ్ హాట్ అవుట్ సైడ్ ప్లీజ్ డ్రింక్ వాటర్ అనే దానికి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బీసీల్లో వాళ్ళందరూ కూడా స్వెటర్స్ అంటే ఇక్కడ చాలా చల్లగా ఉందని మనకు తెలుస్తుంది ఫిఫ్త్ క్వశ్చన్ సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి లిస్ట్ టు ది ఆన్సర్ ఇట్ ఇస్ టైం టు క్లీన్ అప్ put your toys away it is time to clean up put your toys away it is time to clean up put your toys away ఇది మనం క్లీన్ చేయవలసినటువంటి సమయం వచ్చింది మీ టాయ్స్ అన్నిటిని కూడా బయట పెట్టండి దీని సరైన ఆన్సర్ ఆప్షన్ ఏ ఆప్షన్ ఏలో చూడండి టాయ్స్ అన్నిటిని కూడా వారు చెత్తుతారు సో ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే స్టూడెంట్స్ ఇది ఈ రోజు మన లిజనింగ్ ప్రాక్టీస్ నెక్స్ట్ టోఫర్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి